నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ ఖాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం జగన్ కి ముంచుకొస్తున్న ముప్పు మౌత్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడికి బాగా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని ఐపాక్ తన సర్వే ద్వారా జగన్మోహన్ రెడ్డి దాకా చేరవేసినట్టుగా ఒక సమాచారం బయటకు వస్తోంది కాకపోతే ఈ ఐపాక్ సర్వేలను కానీ ఈ ఐపాక్ స్ట్రాటజీలను కానీ మనం అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేకపోయినప్పటికీ కానీ ఈ సభ్య సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులన్నిటినీ బట్టి చూస్తూ ఉంటే నిజంగానే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ టీ కొట్టుకు వెళ్ళినా ఏ రచ్చబండ దగ్గర చూసినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పెళ్లికి వెళ్ళినా ఎక్కడ చూసినా సరే ఎన్నికలు ఇంకా ఐదు నెలల కాలంలోనే ఉండబట్టి అందరూ రాజకీయాల గురించే ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు ఈ రాజకీయాల్లో కూడా ఎక్కువగా చంద్రబాబు గురించి ఎందుకు చర్చ నడుస్తుంది చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఎందుకు ఎక్కువ చర్చ నడుస్తుంది అనంటే చంద్రబాబు నాయుడు అరెస్టును అనే అంశం జగన్మోహన్ రెడ్డి చిట్ట చివరి దాకా అట్టు పెట్టుకోవడం అతను చేసిన పెద్ద తప్పు అని కొంతమంది చర్చించుకుంటూ ఉంటే చూసావా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఎలా ఆడిస్తూ ఉన్నాడో యాభై రెండు రోజులు జైల్లో పెట్టగలిగాడు అనేలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ చర్చంతా తిరిగి తిరిగి వచ్చి చంద్రబాబు నాయుడు అంశం మీదే నడుస్తూ ఉంది అసలు సెవెంటీన్ ఏ అనేది ఒకటి ఉంది ఒక ఎక్స్ సీఎంని సైతం అరెస్ట్ చేయాలి అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ అయిన దాని ప్రకారంగా అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి ఈ విషయంలో సిఐడి తప్పు చేసింది ఈ విషయం ప్రజలందరి మధ్యన బాగా నలుగుతున్న అంశమే కాకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కక్షాపూరితమైన చర్య అనేది ఇక్కడ అందరూ ఏకగ్రీవంగా గుర్తించిన అంశం అటు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లో సైతం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ఉండవలసిందేమో అనుకునే లాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఆ విధంగా చర్చించుకునే వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను ఒకసారి మనం గమనించినట్టయితే రెండు నెలల క్రిందటి వరకు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఏమి ఆశా వాళ్ళల్లో ఎక్కువ ఆశ కనిపించటమే తప్ప వాళ్ళు పెద్దగా ప్రజల ముందుకు వచ్చినట్టుగా ఏం కనిపించలేదు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు వాళ్ళు ఇస్తున్న పథకాల్లో కావచ్చు ఇక మనదే విజయం అనుకునేలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఒక మౌత్ టాక్ ఒకటి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి అక్కడ కేసీఆర్ కేటీఆర్ వ్యవహరించిన వ్యవహార శైలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి అనేది ప్రజల్లో ఒక బాగా చర్చ జరిగింది మౌత్ పబ్లిసిటీయే ఆ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపుకి అత్యంత పెద్ద కారణమై కూర్చొంది ఒకళ్ళు ఒకళ్ళతోటి చర్చించుకుని మరికొందరితోటి చర్చించుకునేదే ఎక్కువగా నడిచే అంశం కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నారు అందులో వాట్సాప్లో నడతా ఉంటే పైకి ఆయిపోని మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఈ సోషల్ మీడియా విషయంలో కూడా ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఒకంత కుదేలైనట్టుగానే కనిపిస్తూ ఉంది ఒక నెల రోజులుగా గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు అరెస్టు మీద ఎంత ఎక్కువ ప్రచారం చేశారో వాళ్ళు అనుకున్నంతగా ప్రజల్లోంచి స్పందన రాలేదు ఆ విషయం అయితే ప్రస్ఫుటంగా తెలుస్తుంది కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మాత్రం ప్రజల్లో చర్చనీయాంశమైన అంశంగా మారింది సోషల్ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసేదానికంటే కూడా చంద్రబాబు అరెస్ట్ ఎందుకు జరిగింది అరెస్టు నిజంగా అక్రమమేనా సెవెంటీన్ ఏ ఏమిటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు సిఐడి సంజయ్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు అసలు సిఐడి అంటేనే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి సిఐడి అంటే ఏమిటి అనేది ప్రజల్లో బాగా అందరికీ తెలిసిపోయింది సునీల్ కుమార్ అంత బాగా సిఐడి గురించి ప్రజల్లోకి చొప్పించాడు జగన్మోహన్ రెడ్డి విధానాలన్నిటినీ అసలు పోలీస్ శాఖలో మీ దిగతా డిఐజీ కానీ నార్మల్ పోలీస్ కానీ అంతా పక్కకి పడిపోయారు సిఐడి తానే సొంతగా సుమోటోగా కూడా కేసు తీసుకొని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి కొట్టిన సంగతులు అందరికీ బాగా తెలిసిపోయాయి సిఐడి ఏదైనా ఒక పని చేస్తుంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కావాల్సినట్టుగానే చేస్తుంది ఎంత అక్రమమైనా సరే ఆ పని చేసి తీరుతుంది అసలు సిఐడి ఎవరునన్నా అరెస్ట్ చేసింది అని అంటే అది దరిదాపుగా అక్రమమైన అరెస్టే అనేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు ఈ మౌత్ టాక్ బయటకు వస్తున్న అంశాలు సిఐడి వ్యవస్థని నేను గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నాను ప్రతిపక్షాలని వేధించటానికి దీన్ని వాడుతూ ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఎంత అనుకున్నప్పటికీ కూడా సిఐడి చేసే ప్రతి చర్య జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకతనే తీసుకొచ్చి పెట్టింది వచ్చి ఏడీ మాత్రం ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే చేస్తారు వాళ్ళు చేయ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి పక్కనేసి చేయగలిగే వాళ్ళనే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు అధికారుల్లో కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఉపకరిస్తారో ప్రతిపక్షాలను నెరవరించడానికి ఎవరైతే కావాల్సి వస్తారో వాళ్ళనే తెచ్చుకు పెట్టుకోవటం మూలాన అసలు అధికారులు ఎవరైనా ఏ పని చేసినా సరే అది జగన్మోహన్ రెడ్డి కోసమే చేస్తారు అనేది ప్రజల్లో నానుడి పడిపోయింది ఇక అలాంటి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మొత్తం అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు ఏమేం చేస్తున్నారు అవన్నీ చేస్తూ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవసరమా అనే చర్చ కూడా ఇప్పుడు ప్రజల్లో నడుస్తుంది యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్లో జై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే అంశం మీద కానీ సెవెంటీన్ ఏ మీద కానీ ప్రజల్లో ఇంకా చర్చ నడుస్తుంది అని అంటే అది ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు ఎందుకంటే ఇంకా అంశం అయిపోలేదు దాని మీద ఎటు కోర్టులో కూడా ఎటువంటి తీర్పు రాలేదు అలాంటిది ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీగా పెట్టుకుని వాళ్ళు ఎలాంటి మౌత్ పబ్లిసిటీ ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ప్రజల్లో నుంచే ఇది బయలుదేరి ఈ మౌత్ పబ్లిసిటీ జరుగుతుందా అనే దాంట్లో ఎటువంటి క్లారిటీ లేకపోయినా ఎక్కడ ఎవరు చర్చించుకుంటున్నా అది మాత్రం రాజకీయాలే ఉంటున్నాయి అందున ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి విధానాల గురించి కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి కానీ ఇదే అంశం చర్చించుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ తుఫాను వచ్చి అందులో వరద బాధితులకి ఏం సహాయం చేశారు అనేది కూడా పక్కకు పోయి చంద్రబాబు నాయుడు మీద కేసులు ఎప్పుడు తేల్తాయి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తే బీజేపీ పార్టీతో ఏమి చర్చిస్తాడు లేదు ఇక్కడ టీడీపీ జనసేన కలిసి ఉంటాయి కదా ఇప్పుడు బీజేపీ ఏమైనా చంద్రబాబు నాయుడుకి ఉపకరించే విధంగా జగన్మోహన్ రెడ్డిని కనబెడతారా ఇలాంటి చర్చ ఎందుకు ఎక్కువగా నడుస్తుంది ప్రజల్లో అంటే ఐదు నెలల కాలంలోనే ఇక మరి ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల గురించి వాడి వేడిగా చర్చించుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు చర్చించుకోవటానికి ఉంది ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ చేయించిన జగన్మోహన్ రెడ్డి గారి కక్ష ఇదే ఎక్కువగా చర్చ నడుస్తోంది ఈ విషయం జగన్మోహన్ రెడ్డిని ముంచేయబోతోంది ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి అని ఐపాక్ జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్టుగా కొంత బయటకు తిరుగుతున్నప్పటికీ ఇది ఏమైనా వేరే రకమైన స్ట్రాటజీ ఏమో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐపాకు మరి ఇలాంటి దాన్ని చూస్తూ ఊరుకోదు కదా వాళ్ళు కూడా కొత్తగా ఏదో ఒకటి తీసుకొని వచ్చి మరి మళ్ళీ ప్రజల మధ్య వదులుతారు ఇప్పుడు వాళ్ళు ఎలాంటివి తీసుకొని వచ్చినా కానీ ఈ చర్చ మాత్రం ఇక్కడి నుంచి దాటిపోవడం లేదు అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళితే నిజంగానే మునుగుతాడా అనే అనుమానాలు రాకమానవు కదా ఇదే ఈరోజు కుండబద్దలు